हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। प्रेमించిన అమ్మాయి కూతుర్ని దత్తత తీసుకున్న ప్రేమికుడి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం। ఎన్నాళ్ళు ఇలా ఒక్కడవే ఉంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నది తల్లి కాఫీ కప్పు వివేక్ చేతికి అందిస్తూ। కప్పు తీసుకున్నాడే గాని ఎప్పటిలాగే మౌనంగానే ఉన్నాడు వివేక్। సాయంత్రం 5 గంటల సమయంలో కాఫీ కప్పును తండ్రికి ఇస్తుండగా వివేక్ ఒక 5 ఏళ్ల పాపతో ఇంట్లోకి వస్తున్నాడు। ఆశ్చర్యపోయిన తల్లి ఎవరు ఆ అమ్మాయి అని అడిగింది। దానికి వివేక్ స్నేహకూతురు అన్నాడు కొంచెం కటువుగా కోపంతో। తల్లి దాని కూతురును ఇక్కడికి ఎందుకు వచ్చింది, నీకేంటి సంబంధం అని అంది। వివేక్ కూడా అంతే కోపంతో, ఈ రోజు నుండి ఈ పాప మనతోనే ఉంటుంది, నేను పాపని దత్తత తీసుకున్నాను అన్నాడు। ఆ మాటలకి నోట మాట రాలేదు తల్లికి। భూమి కంపించినంత పని అయ్యింది। దత్తత తీసుకోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా, ఇంట్లో దీపం వెలిగించే పిల్లను తీసుకురమ్మంటే ఎవరికో పుట్టిన ఈ పిల్లను తీసుకొచ్చావేంటి అని అడిగింది తల్లి। అప్పుడు వివేక్, నువ్వు ఆ రోజు చచ్చిపోతానని బెదిరించకుండా ఉంటే ఈ పాప ఈ ఇంట్లో పుట్టి ఉండేది, నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ పాప నా కూతురు, ఇక నుండి నా దగ్గరే ఉంటుంది, ఈసారి నీ బెదిరింపులకు భయపడేది లేదు, ఒకసారి తప్పు చేశాను దాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది కాబట్టి నా నిర్ణయంలో మార్పు లేదు అంటూ పాపను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు। తల్లికి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి పక్కనే ఉన్న కుర్చీలో కులబడుతూ ఉండగా స్నేహ తన కళ్ళ ముందు మెదిలింది। స్నేహ వివేక్ ఒకటే ఆఫీసులో పనిచేస్తున్న రోజులవి, ఇద్దరి భావాలు అభిప్రాయాలు ఒకటైనందువల్ల మనసులు కూడా ఒకటయ్యాయి, కానీ ఇరువైపులా మనుషులు కూడా ఒకటి అవ్వాలి కదా, పెళ్ళి జరగాలంటే దానికి కులం ఆస్తి అంతస్తులు సమానంగా ఉండాలిగా। వివేక్ది స్నేహది వేరువేరు కులాలు, స్నేహకు తండ్రి లేడు, తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసింది, స్నేహ కూడా బాగా చదివి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి తల్లి కష్టానికి ఫలితం చూపింది। అంత సాఫీగా జరిగిపోతున్న సమయంలో ప్రేమలో పడటం జరిగింది, కానీ వివేక్ తల్లి రూపంలో దురదృష్టం తలుపు తట్టింది। తన ఇంటికి వచ్చే గోడలు తమతో అన్నింట్లో సరితూగాలని వీళ్ళ పెళ్ళిని ససేమిర కాదని అంది వివేక్. ఆ రోజు అమ్మ చివరిసారిగా అడుగుతున్నా, నాకు స్నేహ అంటే ప్రాణం, నేను పెళ్ళంటూ చేసుకుంటే స్నేహనే చేసుకుంటా, తను చాలా మంచిది, ఒప్పుకో ప్లీజ్ అని వేడుకున్నాడు। నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇక నీకు అమ్మ ఉండదు, అది గుర్తు పెట్టుకొని ప్రవర్తించు కరాఖండిగా చెప్పేసింది తల్లి। ఆ తర్వాత స్నేహకి వాళ్ళ మేనమామ వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు, ఈ పాపకి జన్మనిచ్చి స్నేహ చనిపోయింది। ఆ బాధతో కొంతకాలానికి స్నేహ వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది। పాప తండ్రి వేరే పెళ్లి చేసుకోవాలని పాపని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు। ఇన్నాళ్ళు స్నేహ ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా యాక్టివ్గా లేకపోవడం, తన ఆచూకీ తెలియకపోవడంతో వివేక్ పిచ్చివాడిలా వెతుకుతూనే ఉన్నాడు। వీళ్ళిద్దరి కామన్ ఫ్రెండ్ అయిన సుజాత ఈ మధ్య అనుకోకుండా కనబడి జరిగినది చెప్పేసరికి వివేక్ ఆ బాధను తట్టుకోలేకపోయాడు। స్నేహ ఎక్కడో ఒక చోట ఉంది కనీసం అన్న ఆలోచనతో బతికేశాడు ఇన్నాళ్ళు, కానీ ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిందని జీర్ణించుకోలేకపోతున్నాడు। ఆ రోజు తల్లి బెదిరింపుకు లొంగి పెద్ద తప్పు చేశాను, ఈరోజు ఆ తప్పును ఏదో విధంగా సరిదిద్దుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు। బెంగళూరులో పాపను వేసిన హాస్టల్ తెలుసుకున్నాడు, లీగల్గా పాపని దత్తత తీసుకోవడానికి స్నేహ భర్త వైపు అందరినీ ఒప్పించి పాపను తెచ్చుకున్నాడు। తాను చేసిన తప్పుకి పాపకు కనీసం తండ్రి అయినా ఉండేలా మంచి పని చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు వివేక్. నానమ్మ అన్న ఒక తీయని ముద్దు మాట వినబడింది బాధగా కూర్చుండిపోయిన వివేక్ తల్లికి, అయినా అహంతో ఇంకా ఆమె మనసు కరగడం లేదు, కాలమే వాళ్ళిద్దరిని దగ్గర చేస్తుందని ఆశిద్దాం। మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।